ఇప్పుడు మనం ఇంగ్లాండ్లో ఉన్నామండి. ఇంగ్లాండ్లో ప్యాడింగ్టన్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. రైలు ఎక్కాము. ఇక్కడికి రెడింగ్కి వెళ్తున్నాం అన్నమాట. ఈ ప్యాడింగ్టన్ రైల్వే స్టేషను చాలా ప్రసిద్ధి అయింది. ఎందుకంటే ముఖ్యంగా క్వీన్ విక్టోరియా మహారాణి మరణించినప్పుడు ఆవిడ డెడ్ బాడీని అక్కడెక్కడో ఐలాండ్లో పోయింది. ఆవిడ ఐల్ ఆఫ్ వైట్ అనేది, నేను ఇంతకుముందు ఒక వీడియో కూడా చేశాను ఆవిడ ఇల్లు గురించి. ఆ ఇంట్లో పోయిందనమాట ఐలాండ్లో. అక్కడి నుంచి ఏం చేశారంటే వాళ్ళు చాలా దూరం నుంచి ప్రయాణం, చాలా దూరం అన్నమాట లండన్ ఆ ఐలాండ్కి. దానిలో క్రూజుల్లో నుంచి నావల్లో నుంచి పడవల్లో వచ్చారు. ఆ పడవల్లో ప్రయాణం చేశారు తీసుకొచ్చారు ఆ డెడ్ బాడీని. ఇదిగో ఈ ప్యాడింగ్టన్ తీసుకొచ్చారండి. ఈ ప్యాడింగ్టన్ నుంచి మొత్తం ఆ ట్రైన్లో మొత్తం ఖాళీ చేసి మొత్తం రాయల్ ఫ్యామిలీ, రాయల్ క్రూ, రాయల్ మొత్తం రాయల్ టీమే అనమాట. మొత్తం వాళ్ళ రాయల్ ట్రైన్ అనమాట అది. దానిలో పెట్టి ఆవిడ డెడ్ బాడీని రెడింగ్ దాకా తీసుకెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఏం చేశారంటే విండ్సర్ ప్యాలెస్కి తీసుకెళ్ళారన్నమాట, క్యాజువల్కి తీసుకెళ్ళారన్నమాట. అదనమాట ఈ ప్యాడింగ్టన్ చరిత్ర. అప్పటి నుంచి ప్యాడింగ్టన్ రైల్వే స్టేషన్ బాగా చాలా ప్రాచుర్యంలోకి వచ్చిందనమాట. ఇక్కడ నేను ఇప్పుడు ఇదిగో ఈ రైల్వే స్టేషన్కి వచ్చి రైలు ఎక్కాను. చాలా గొప్పగా ఉంటుంది. పక్కన ఉన్న ఈ వీటితో నేను చాలా ఇంప్రెస్ అయ్యాను, చాలా ఇన్స్పైర్ అయ్యాను అనమాట. ఇది కనిపిస్తున్నాయి పక్క ప్యాడీ ఫీల్డ్స్, గోధుమ ఫీల్డ్స్, అన్నీ మొత్తం అగ్రికల్చర్ ల్యాండ్ అనమాట. ఇదంతా చాలా చాలా అందమైన, దీనికి చెప్పడానికి గురించి ఏం లేదు. అందమైన ప్రదేశాలని చూస్తుంటే నేను చాలా మైమరచిపోయాను. అందుకని మీకు కూడా చూపించాలి, మీతో పంచుకోవాలి అనే ఒక చక్కటి ఉద్దేశంతో మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ట్రైన్లో ఎక్కాను. ట్రైన్ ఎంత బాగుంటుందో, ట్రైన్ కంటే బాగుంటాయి ఆ పక్క నుంచి. నాకు చిన్నప్పటి నుంచి కిటికీలో నుంచి చూస్తుంటే ఇష్టం అన్నమాట ప్రయాణాలు చేస్తున్నప్పుడు. కిటికీలో నుంచి విండో సీట్ ఎవరికైనా, చాలామందికి 99% పీపుల్కి విండో సీట్ అంటేనే ఇష్టం అనుకుంటున్నాను అని నాకు తెలుసు. సో వాళ్ళల్లో నేను కూడా ఒకదాన్ని అనమాట. చూస్తున్నారు కదా ఇవి అడవుల్లాగాను బ్యూటిఫుల్గా ఉన్న చక్కటి, అసలు ఈ దృశ్యాలు కళ్ళకి ఇంపైనవి. సీనరీసు, గ్రీనరీసు ఎంత గొప్పగా ఉంటాయంటేనండి అసలు రెండు కళ్ళు చాలట్లేదనమాట. అంత కలర్ఫుల్గా ఉంది. ఆ పైన నీలము, ఆ కింద గ్రీను, ఇదిగో ఇక్కడ ట్రైను, రకరకాల మనుషులు. జనాలు ఇవాళ ఎక్కువ లేరండి. అంటే సెలవు రోజుల్లో మేము ప్రయాణాలు చేయటం లేదు బయటికి రావట్లా. చూసారా పైన గ్రీను, పైన బ్లూ, కింద గ్రీను, బ్రౌను, వైట్, కలర్ కలర్స్ అనమాట ఇవన్నీ. నువ్వు కిటికీలోంచి చూస్తుంటే నేను చాలా తన్మయత్వానికి గురైపోయాను. ఎంతో చాలా నాకు చాలా చాలా నేను నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. అందుకనే ఇదిగో ఈ వీడియో చేశానమాట. సో అదండి సంగతి. ప్యాడింగ్టన్ నుంచి రేడింగ్కి రావడానికి ఒక 1/2 hour పడుతుంది. సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి, లవ్ యూ ఆల్ అండి. బాయ్.